దేశ సేవలో వీరమరణం పొందిన వీర సైనికుడి కుటుంబానికి ప్రభుత్వం నుండి చేయూత లభించింది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలానికి చెందిన జవాన్ ఎం మోహన్ 1994లో కాశ్మీర్ సరిహద్దులు మిలిటెంట్ల దాడిలో వీరమరణం పొందాడు. ప్రస్తుతం ఆ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాసటగా నిలిచాయి. దేశ సేవలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు అందజేసే క్యాజువాలిటీ సర్టిఫికెట్ను సంబంధిత బీఎస్ఎఫ్ అధికారులు మోహన్ తల్లి సరసుతమ్మకు కలికిరి సైనిక్ స్కూల్ డీజీ బీఎఫ్ఎఫ్ అశోక్ చౌదరి చేతుల మీదుగా అందజేశారు. उचित इनको टाइम टू टाइम लुक आफ्टर करते रहे इनको, और मीडिया पर्सनल से भी रिक्वेस्ट है कि आप भी इनकी थोड़ा सा देखें कि प्रॉब्लम होती है, इजाजत दीजिए शामिल होते हैं. और किसी भी हम माता जी को बोलते हैं कि कोई भी जरूरत हो, उनको किसी प्रकार की जरूरत हो, हमने कैंप का नंबर दे दिया है, कलिकिरी में हमारा कैंप है, कभी भी किसी भी प्रकार की कोई भी दिक्कत हो कैंप में आ सकते हैं. हमारा नंबर है, हमारे पास कॉल करिए, हम लोग आएंगे और आप लोगों को मदद करेंगे. थैंक यू. चूप्चालना अबाई इक चल आये अब काश्मीर चलो मिलिटेंट्स दाड़ी అందువల్ల ఇప్పుడేంటంటే ఈ సర్టిఫికెట్ ఉంటే మనకు ఏదైనా బెనిఫిట్స్ రావడం కానీ పిల్లలకు సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సర్టిఫికెట్ చూపించినట్టే మనకు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు భూమికి సంబంధించిన 5 ఎకర్స్ సర్టిఫికెట్.